పరీక్షలు వచ్చేనే ఉన్నా పరీక్షల స్థానం తెలుసు పిల్లలు ఎంత టెన్షన్ పడతారు పిల్లలకంటే ఎక్కువ టెన్షన్ మనం పడతాం పిల్లలు తల్లిదండ్రులు ఆ పిల్లలు ఎగ్జామ్ రాస్తుంటే పిల్లలు ఎగ్జామ్ రాస్తూ కిందంతా మనం గోల్ కొట్టుకుంటూ కూర్చుంటాం టెన్షన్ గా పిల్లలు ఎట్లా ఎగ్జామ్ రాశారు ఏం రాశారు పాస్ అవుతారా పాస్ కారా హైయెస్ట్ మార్క్స్ వస్తాయా రావా అని చెప్పి మనందరూ ఇబ్బంది పడుతుంటాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పరీక్షపై చర్చ ద్వారా రేడియో మన్ కీ బాత్ ద్వారా ఈ దేశంలోని ప్రజలందరూ కూడా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మీరు ఏం టెన్షన్ పడకండి ప్రశాంతంగా ఉండండి పరీక్ష రాయడాన్ని ఈజీగా తీసుకోవాలి ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి అని చెప్పి మనప్పుడు మనోధైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ ద్వారా చేసే ప్రయత్నం చేసింది. ఇట్లా అనేక కార్యక్రమాలు ఇట్లా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక మందిని వాళ్ళ పేరుని నాట్యంలో ఉన్నటువంటి గొప్పతనం చూపేటువంటి మన రాజు నాయక్ అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి హరిప్రసాద్ G20 లోగోను ఇవాళ తన చేతు సహస్రంతో మగ్గం ద్వారా నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి హరిప్రసాద్ కూడా మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలకు పరిచయం చేశాడు. మాతృనారీ శక్తి అరుణ గారిని పరిచయం చేశాడు. విటమిన్ డి టాబ్లెట్ ప్రపంచాన్ని అందించిన చింతల వెంకటరెడ్డి గారిని ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేశాడు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి మన పూర్ణ మొలావత్ గారిని కూడా దేశానికి పరిచయం చేసే ప్రయత్నం చేశాడు నరేంద్ర మోడీ గారు. తన సొంత ఖర్చుతో 2 లక్షల బుక్స్ ఏర్పడేసి లైబ్రరీని ఏర్పరిచినటువంటి మన ఐలే గారు పేరు హరికృష్ణ గారు వారిని కూడా దేశానికి పరిచయం చేసే ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ గారు. ఇట్లా తెలంగాణ అంటే అదేవిధంగా ఆత్మ నిర్భర భారత్ టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించినటువంటి అహ్మద్ పాషా వరంగల్ సంబంధించిన వ్యక్తిని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇట్లా ఈ సంస్థల మీద అందరినీ దృష్టి ఉంచుకొని సమాజంలో జరుగుతున్న విషయాలను సమాజాన్ని దేశాన్ని చెప్పడం ప్రజలకు చెప్పడం వాళ్ళ చైతన్యం కలిగించడం సమస్య నుంచి ఎట్లా బయటపడాలి ఎట్లా బయటపడ్డారో చూపెట్టే ప్రయత్నం చేయడం ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో అనేక విషయాలను ఇలా సమాజానికి దేశాన్ని చూపెట్టే ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క మన్ కీ బాత్ ద్వారా మనప్పుడు జాగ్రత్తగా కల్పించడం చైతన్యం కల్పించడం సమాజం అనేక సమస్యలను మనం తీసుకెళ్లడం సమస్య నుంచి ఎట్లా బయటపడో చూపెట్టే ప్రయత్నం చేయడం గొప్ప విషయాలను సమాజం చెప్పే ప్రయత్నం చేయడం ఇవన్నీ మన్ కీ బాత్ ద్వారా చూపెట్టే ప్రయత్నం చేయడం గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఏ విధంగా ఎప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేయలే ఇది నరేంద్ర మోడీ గారి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో ఆ కేసీఆర్ సార్ గురించి మీ అందరూ తెలుసు పాపం కానీ కేసీఆర్ సార్కి అలా ఆదివారం కూడా తెలియదు పాపం ఆదివారం తెలియదు సోమవారం తెలియదు డేట్లు తెలియదు పండుగ తెలియదు పబ్బా తెలియదు సార్కు. సార్కు రోజంతా ఒకటే పని పొద్దునంతా ఉండడం రాత్రి అంతా తాగడం పట్టడం అంతే ఏం తెలియదు. మోడీ గారేమో రోజు 18 గంటల పాటు పనిచేస్తాడు 18 గంటల పాటు పేదల కోసం పనిచేస్తాడు కానీ మన ముఖ్యమంత్రి కనీసం పట్టుబడి 4 గంటలు కూడా మన కోసం పనిచేస్తున్నాడు కలిసాడు కేసీఆర్ అయినా ఇలా మోడీ గారేమో మన్ కీ బాత్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క గొప్పతనం చూపడుతున్నాడు బేటీ బచావో బేటీ పడావో యొక్క గొప్పతనం చూపట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన చేసే సంక్షేమ పథకాలు చూపట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మన కేసీఆర్ సార్ మాత్రం ఏం చేస్తాడు కనీసమైన ప్రజల గలవాడు ఇలా ప్రజల సమస్యలు తెలుసుకోడు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఏదో పైన కూర్చొని మాట్లాడేటువంటిది అంత ఈజీగా ఉండదు. ప్రతి అణువు అనుక్షణం కూడా ప్రమాదాన్ని పొంచి ఉంటుంది. చంద్రబాబు మీకేంది మీరు సింగరేణి బిడ్డ కొడుకులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సింగరేణి అన్ని జీతాలు ఉంటాయా బాగుంటుందట మొత్తం నెల నెల నీకు వచ్చేటువంటి 60,000 నుంచి ₹1,00,000 వస్తున్నాయని చెప్పేటువంటిది దేనికి కూడా సరిపోదు. ఇది వాస్తవాన్ని తెలుసుకోకుండా